मुख्यमंत्री वैएस जगन्मोहन रेड्डी पालनलो अन्नी रकाल सेवलु ग्रामालु दाटकुंडाने इंटी वद्दकु अंदुतुन्नायनि राष्ट्र व्यवसाय शाखा मंत्री काकानि गोवर्धन रेड्डी पेर्कोन्नारु। नेल्लूरु जिल्ला पोदलकूरु मंडलं वाविंटपर्ति ग्रामंलो गुरुवारं आयन विविध अभिवृद्धि पनुलकु प्रारंभोत्सवालु जरिपारु। ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు। తాను గతంలో జెడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఈ ప్రాంతాలకు తారు రోడ్లు వేశానన్నారు। ఆ తరువాత వీటి గురించి ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు। 1.13 కోట్ల రూపాయలతో వరంతోపు నుంచి మొగల్లూరు వరకు సిమెంట్ రోడ్డు నిర్మించి ప్రారంభించామని చెప్పారు। జగనన్న ఆరోగ్య సురక్ష వైఎస్ఆర్ క్లినిక్ వంటి కార్యక్రమాలు జగనన్న మదిలో మెరిసిన వినూత్న కార్యక్రమాలని తెలిపారు। వాంటపర్తి గాని మొగుళ్ళూరు నుంచి ఊతపల్లి గాని మొగుళ్ళూరు నుంచి పులికల దగ్గర నుంచి పరతాపురం దాకా గాని వీటికి తార్ రోడ్లు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు నా హామీలో వేసినటువంటి రోడ్లు అని చెప్పి ఈ సందర్భంగా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను। ఆ రోజు జిల్లా పరిషత్ చైర్మన్ గారు రోడ్లు వేస్తే మరలా తిరిగి ఈ రోడ్లను పట్టించుకున్నటువంటి నాదుడే లేదు। अभी गुंटल पड़ाई इबंधल पड़ाई एपड़ना ग्रमाल रे मरी मुख्य वन तोप दी मदनपूर सोमसरा रोड दी मुगूर दाका नरक कधिकारे मरला अधिकार तार रोड की अच्छा वेकोचार आ रोज चपनाया तार रोड वेय अभी लेचिप तप उपयोग आलस्यना शाश्वत प्रातिपद पन जरगा गोवर्धन रेड्डी रोड आर ने पेर उड़ी दिन मरला अच्छा मार्पी सिमेंट रोड मंजूर चीजें 1.13 కోట్ల तो अच्छे मोगुलूर ग्राम वरक सिमेंट रोड निर्मित प्रारंभि पूर्ति प्रारंभि अंदर की सदर्भ में ఇవన్నీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి మదిలో నుంచి వచ్చినటువంటి ఒక వినూత్నమైనటువంటి విశిష్టమైనటువంటి గొప్ప ఆలోచన। ఎందుకంటే ఏదైనా పని ఉంటే నేరుగా మనం మొదలుపూర్లో ఉండేటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కో ఎండిఓ ఆఫీస్ కో పోవాల్సినటువంటి పరిస్థితి। మీరు తీరా ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళు అక్కడ ఉంటారో తెలియదు ఉండరో తెలియదు, లేకపోతే మరలా వచ్చి లేదా అక్కడే పడిగాపులు వేయాలి లేదా మరలా ఇంకోసారి పరిగెత్తుకుంటూ పోవాలి। ఇది మారుమూల ప్రాంతం। ఇటువంటి ప్రాంతం నుంచి వెళ్ళాలి అంటే రవాణా సౌకర్యం కష్టం, బస్సుల సౌకర్యం తక్కువ, ఏదన్నా పాపం ఆటోనో లేకపోతే ఉన్న మోటార్ బైక్ మీదనో అక్కడ వదిలిపెడితే మరలా ఇక్కడ తీసుకొచ్చి ఎవరు విడిచిపెడతారా అని చెప్పి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి। అటువంటిది గ్రామాలు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సచివాలయ వ్యవస్థని ఆంధ్ర రాష్ట్రంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఒక మన ఆంధ్ర రాష్ట్రంలోనే తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను। ఈ నియోజకవర్గంలో సోమిరెడ్డి లాంటి చీడ పురుగుని ఎన్నడూ చూసి ఉండరు, బహుశా సోమిరెడ్డి లాంటి వ్యక్తి ఎవరికి తగిలి ఉండడు। నా దౌర్భాగ్యం దురదృష్టం ఏమిటంటే బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గం, బ్రహ్మాండమైనటువంటి ప్రజలు, నా శాపమో నా కర్మ తెలియదు కానీ నాకు ప్రతిపక్షంలో పోటీ చేయడానికి ఇటువంటి పరికమాలైనటువంటి వాడు దొరికారు అనేటువంటి బాధ తప్ప మరొకటి లేదు అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇంకా బలవంతులైనా పర్లేదు కానీ మీ చేతితో పోటీ చేయాలంటే బాధేస్తుంది। ఎక్కడన్నా వస్తే ఇంకో వస్తే ఈ గ్రామానికి సంబంధించి నేను అభివృద్ధి చేశానని చెప్పండి, చెప్పడు। గోవర్ధన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు, గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి కూడా చెప్పాడు। మీరు ఏదన్నా వాళ్ళు అడిగిన దానికి రైతులు అమ్ముకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది। ఈరోజు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించా, గతంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు। సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రైతులకు దిద్దుబాటు ధర లేదు అంటే సోమిరెడ్డి దళారుల దగ్గర వ్యాపారం దగ్గర ముడుపులు తీసుకుని రైతులను మోసం చేశాడు। నేను దళారుల్ని వ్యాపారుల దగ్గరికి రానివ్వలేదు కాబట్టి ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఈరోజు అందుకోగలిగారనేటువంటి సందర్భంగా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను। తప్పనిసరిగా రాబోయే 2 రోజుల్లో కూడా